ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క నమస్కారములు, నా యొక్క ఆత్మ ప్రణామములు. నా పేరు శైలజ వనపర్తి. నాకు ఒక పిరమిడ్ మాస్టర్ ద్వారా ధ్యాన పరిచయం జరగడం జరిగింది. అయితే ధ్యాన పరిచయం అయిన తర్వాత నేనే ఒక 5-6 మందిని మా ఇంట్ల పక్కలో ఇట్లా జమ చేసుకొని ఒక 1-2 నెలలు మా ఇంట్లో నవంబర్ 11th నాకు ఫస్ట్ సిట్టింగ్ ధ్యాన పరిచయం జరిగింది. తర్వాత ఒక 5-6 మంది 10 మంది వరకు కలిసి మా ఇంట్లో ఈవినింగ్ 6 to 7-8 వరకు క్లాస్ నిర్వహించుకోవడం జరిగింది. అట్లా ఒక 2 నెలలు జరిగిన క్రమంలో ధ్యాన మహాచక్రం, డిసెంబర్లో ధ్యాన మహాచక్రం రావడం పిఎస్ఎస్సీ పిఎంసీ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ చూసిన నేను. అయితే ధ్యాన మహాచక్రం అంటే ఏంటో కూడా నాకు తెలియదు, మా సార్ని అడిగిన అన్నట్టు. నేను ధ్యాన మహాచక్రం జరుగుతుంది కదా ఒకసారి పోయి చూసి వద్దాము అని అంటే డిసెంబర్ 24th వెళ్ళినాం. ఒకరోజు ఉన్నాము అక్కడ, పోగానే మాకు కౌంటర్ దగ్గర గురువుగారు దర్శనం ఇవ్వడం జరిగింది, సెకండ్ ఇవ్వడం కూడా జరిగింది. 25th మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది ఇక్కడ ఉన్నపడికి. వచ్చిన తర్వాత అందరూ మాస్టర్స్ లోకల్లో సీనియర్ మాస్టర్స్ క్లాసులు నిర్వహిస్తున్నారన్నట. అంటే క్లాసులు అంటే ఏంటి కూడా నాకు తెలియదు. నాకు కూడా ఒక శనివారం అవకాశం ఇవ్వండి సార్ అంటే మాస్టర్ శనివారం అవకాశం ఇచ్చిండ్రు. మా ఇంట్లో 11 శనివారాలు క్లాసెస్ నిర్వహించడం జరిగింది. అయితే నాకు అంతకుముందు నవంబర్ 11th ధ్యానం ఫస్ట్ సిట్టింగ్ కూర్చున్నా కదా, అసలు ధ్యానం అంటే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అనేది నిజమైతే నాకున్న శారీరక సమస్యలు అన్నీ తొలగిపోవాలని ఫస్ట్ సిట్టింగ్లోనే సంకల్పం పెట్టుకొని కూర్చున్నట్టు. అంటే ఈ రోజు నుండి గుడ్డుతో సహా మాంసాహారం అవాయిడ్, మాంసం తేవడం కానీ ఉండడం కానీ తినడం కానీ కంప్లీట్ అవాయిడ్ చేస్తున్నామని చెప్పి సంకల్పం పెట్టుకొని కూర్చున్నామన్నట్టు. నేను నవంబర్ 11th మాస్టర్ నాకు ధ్యాన పరిచయం చేసిన మాస్టరు బ్రహ్మ ముహూర్తంలో 3 to 6 వరకు నీకు ఒక 1 hour చేసినా చాలమ్మా అని చెప్పిండ్రు. కానీ నేను ధ్యానం అంటే ఏంటో, ధ్యానం అంటే నిజమైతే నాకున్న శారీరక రోగాలన్నీ తగ్గిపోవాలి, నేను స్ఫూర్తిగా నిలబడాలన్న లక్ష్యంతో నేను ఫస్ట్ సిట్టింగ్ నుంచే 3 గంటలు ధ్యానం చేయడం అలవాటు నేర్చుకున్నానన్నట్టు. అయితే నేను నవంబర్ 11th కూర్చున్నా, 12th లేదు, 13th రోజు నాకు ఒక 5-6 సార్లు బాగా ఫుల్ మోషన్స్ వామిటింగ్స్ రావడం జరిగిందన్నట్టు. అయితే నాకేంటంటే నాకు చిన్నప్పటి నుంచి విపరీతమైన తలనొప్పి, మైగ్రేన్, ముక్కు ప్రాబ్లం, గొంతు ప్రాబ్లం, నాకు గ్యాస్ ట్రబుల్, తర్వాత నెలసరి సరిగా రాకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టు. ఇవన్నీ ధ్యానం ద్వారా తగ్గించుకోవాలనే లక్ష్యంతో కూర్చున్న తర్వాత అదే ధ్యానంలోనే వామిటింగ్స్ అయినాయి. నాకు ఒక్కసారి జర్నీ పడేది కాదు, ఒక్కసారి వామిటింగ్ అయిందంటే ఆ మైగ్రేన్ కొరకు నాకు ఇంజెక్షన్స్ చేయాలి, ఒక 15-20 రోజులు మందులు వాడితే కానీ నేను రిలాక్స్ కాను అన్నట్టు. అట్లా వామిటింగ్స్ అయిన తర్వాత ఇబ్బంది పడడం ఎందుకు, ట్యాబ్లెట్లు చేస్తానని మా సార్ అన్నారు. కానీ ధ్యానం అనేది నిజమైతే నేను ధ్యానంతోనే తగ్గించుకోవాలి, ధ్యానం అంటే ఏందో నిరూపించి 10 మందికి ధ్యానం పరిచయం చేయాలనే లక్ష్యంతో నేను మందులు వాడకుండా ఆ రోజు 8-10 గంటల ధ్యానం చేసి వామిటింగ్స్ మోషన్స్ ఓన్లీ ఎనర్జీతోనే తగ్గిపోయినా, ఫుల్ ఎనర్జీ. నేను అట్లా అన్నిసార్లు మోషన్ పోయినా వామిటింగ్స్ పోయినా ఫుల్ ఎనర్జీతో పని చేసుకోగలిగిన ఇక్కడ ఆరోగ్యంగా ఉండగలిగిన అన్నట్టు. అది మా సార్ పర్షాన్ అయినరు. అట్లా నాకు వచ్చిన రిజల్ట్ నుంచి ఓన్లీ 3 డేస్లోనే నేను రోజుకు 8-10 గంటల ధ్యానం చేసేదాన్ని. అట్లా రిజల్ట్ వచ్చిన తర్వాత మా సార్ కూడా ధ్యానాన్ని లోకి రావడం జరిగింది. అట్లా మా పాపకు కూడా చిన్నప్పటి నుంచి ఆస్తమా ప్రాబ్లం ఉండేది, ఆమెకు ఇప్పుడు 17 సంవత్సరాలు. అయితే నేను ధ్యానం చేస్తున్నప్పుడు పాపను కూడా కూర్చోబెట్టు, నువ్వు కూర్చో అంటే మా సారు రోగాలు ఉండేది నీకా మాక, నువ్వు చేసుకో మాకే అవసరం లేదా అన్నారు. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు కూడా ధ్యానంలోకి రావడం జరిగింది అన్నట్టు. అట్లా మేము 11 వారాల క్లాసెస్ ఇంట్లో నిర్వహించడం జరిగింది కదా, లోకల్ మాస్టర్స్తో ఒక 5 వారాల క్లాసెస్ అయిపోయినాయి అన్నట్టు. 6వ వారం నాడు నర్వా పిరమిడ్ మాస్టర్ బంగ్లా ఆంజనేయ రెడ్డి గారు రావడం జరిగిందన్నట్టు. ఆ మాస్టర్ వచ్చిన తర్వాత అంతకుముందు జరిగిన 5 వారాల క్లాసులలో మా సార్కి సాటిస్ఫై అయ్యలేదు. ఇంకా అంటే పిల్లలకు స్టడీ ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెం సాటిస్ఫై కాక ఎప్పుడైపోతుంది అన్నట్టు ఉండేవాడు అన్నట్టు. 6వ వారం మంగళాంజనేయ రెడ్డి మాస్టర్ వచ్చిన తర్వాత
ఆ సారుకున్న అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఏవైనా ప్రతి ప్రాబ్లం నా సార్ చెప్తుంటే అసలు మేము వండర్ అయినాం అన్నట్టు. ఇది నిజమా, నిజ జీవితంలో జరిగిందా, నిజంగా సినిమానే అన్నట్టు అనిపించింది. అంటే అది మాకు మహాభారతంలో కదా అర్జునుడికి శ్రీకృష్ణుడు జ్ఞానోపదేశం ఇచ్చినంత జ్ఞానోదయమైంది అన్నట్టు. అట్లా మేము రోజు మిగతా 5 వారాల్లో 6 నుంచి 8 వరకు క్లాస్ అయిపోతున్నది. ఆ రోజు 9 అయినా కూడా వచ్చిన వాళ్ళు వెళ్ళడం జరుగుతలేదు. ఆ క్లాస్ వినుకుంటూనే కూర్చున్నారు. పోనీ నుండి టైం అయింది వెళ్ళండి అంటే కూడా వెళ్ళడం లేదు. టైం చూసుకుంటూ అది ఇంకా అందులో తన్మయత్నం చెందిపోయినారు. సార్ చెప్తున్న జ్ఞానాన్ని అని చూసుకుంటూ వినుకుంటూ అట్లే ఉన్నారన్నట్టు. అట్లా ఆ రోజు మా సారు ఆంజనేయ రెడ్డి మాస్టర్ ఇచ్చిన ఆ జ్ఞానాన్ని అనుభవాలను చూసి తనకు ఫుల్ సాటిస్ఫై అయింది. అయితే మా అమ్మాయికి పుట్టుకతోనే ఆస్తమా ప్రాబ్లం అన్నట్టు, ఊపిరితిత్తుల ప్రాబ్లము. నేను అంతకుముందు అమ్మాయికి ఇంకా ఒక్కసారి ఇట్లా సీజన్ చేంజ్ అయినా కానీ లేదంటే దుమ్ము అలర్జీ ఉండేదన్నట్టు, బాగా ఇబ్బంది అయ్యేది. అంటే శ్వాస తీసుకోవడం బాగా ఇబ్బంది అయింది. ఓన్లీ సైగలు తప్పితే మాటలు వచ్చేవి కాదన్నట్టు. అట్లా పెద్దగా అవుతుంది కదా అమ్మాయి, 17 ఇయర్స్ కదా, ఏంటి మా జీవితం ఏంటి అనేది బాగా మానసికంగా ఇబ్బంది పడేదాన్ని నేను. ఆమె ఆయాస పడుతుంటే ఆయాసం చూడలేక అసలు ఈమె కంటే ముందు ఒక్క క్షణం నా ఊపిరి ఆగిపోవాలని దేవుని వేడుకునేదాన్ని. అట్లా మాస్టర్ వచ్చిన ఆంజనేయ రెడ్డి మాస్టర్ మా ఇంటి క్లాస్కి వచ్చిన చూడ మాస్టర్ సమక్షంలో కూడా అదే మాట చెప్పి ఏడ్చిన అన్నట్టు, ఏం కాదు మీరు ఆ మా నెగిటివ్ థాట్ రిలీజ్ చేయకండి, పాప పేరు విన సంకల్పం పెట్టి మనం ధ్యానం చేద్దామని ధ్యానం చేసి కూర్చోబెట్టిండ్రు అన్నట్టు. నాకు ఆ రోజు ఫుల్ ధైర్యం వచ్చింది. ఇన్ని రోగాలున్నా వీళ్ళే తగ్గించుకోగలిగినరు, పాపకి ఇది తగ్గకపోదా ఖచ్చితంగా తగ్గుతుంది అనే నాకు బాగా గట్టి సంకల్పము, బాగా కాన్ఫిడెన్స్ అన్నట్టు, ఇంకా తగ్గుతుంది అనే నమ్మకం ఏర్పడింది నాకు. అట్లా మాస్టర్ ఆ రోజు ఒకసారి పాపను పిరమిడ్ నర్వా పిరమిడ్కి తీసుకురంటే అక్కడ కూడా పిరమిడ్లో సంకల్పం పెట్టి ధ్యానం చేద్దామని చెప్పిండ్రు. సారు శనివారం వచ్చిండ్రు మా ఇంటికి. ఆది సోమ లేదు మంగళవారం నాడు మేము నర్వా పిరమిడ్ కోవడం జరిగింది అన్నట్టు. అక్కడ సంకల్పం పెట్టి నైటు 5 గంటల నుంచి తెల్లవారుజామున, నైట్ 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అఖండ ధ్యానంలోనే కూర్చున్నాం అన్నట్టు, పాప పేరు విన సంకల్పం పెట్టి. అట్లా కూర్చున్న తర్వాత నిద్రనే లేదు అసలు మాకు. మేము 1 గంట కూర్చోలేను మా సారు. నైట్ 9 గంటల నుంచి 5 గంటల వరకు కూడా కూర్చోగలను. మేము పోయిన 5 మంది పోయినాం, 5 మాతో పాటు నర్వా పిరమిడ్ మాస్టర్స్ కూడా వచ్చిండ్రు. 10-15 మంది వరకు కలిసి కూర్చున్నాము. కంటి మీద కునుకు లేకుండా అట్లా అన్ని అవర్స్ చేయగలిగినామంటే మాకు ఆశ్చర్యం అనిపించింది అన్నట్టు. అట్లా మేము అయిపోయిన తర్వాత సార్ వాళ్ళు నాగరకర్ణులు ధ్యాన ప్రచారానికి వెళ్ళడానికి డిస్కషన్ చేసుకుంటున్నారు. అయితే ధ్యాన ప్రచారం అంటే కూడా మాకు తెలియదు అన్నట్టు. ధ్యాన ప్రచారం అంటే ఏంటి సార్ అని అడిగితే, ఏం తెలియని గ్రామీణ ప్రజలకు ధ్యానం గురించి చెప్పి ధ్యానాన్ని అందియడము అని అన్నారు. అయితే దాని గురించి మాట్లాడుతూ కరపత్రాల గురించి కూడా మాట్లాడిండ్రు. కరపత్రాలు అంటే ఏంటి సార్ అంటే, ఇట్లా మనకు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం ద్వారా మనం పొందిన అనుభవాలు ఫలితాలు, పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ శక్తి అంటే ఏంటి, పిరమిడ్ ఎనర్జీ అంటే ఏంటి, పాంప్లెట్స్ కొట్టించి పంచడము అని చెప్పిండ్రు. ఓకే సార్ మళ్ళీ మేము కొట్టిస్తామని చెప్పి మేము కూడా మాస్టర్కి చెప్పి పాంప్లెట్స్ కొట్టియడం జరిగింది. మేము మంగళవారం నాడు నర్వా పిరమిడ్ పోయినాము. మేము రిటర్న్ బుధవారం నాడు వనపర్తికి రావడం జరిగింది. నా మాస్టర్ వాళ్ళేమో ఆదివారం నాడు నాగర్కర్ణుల ధ్యాన ప్రచారానికి వెళ్ళిపోయిండ్రు. మాకు ఫోన్ చేసిండ్రు, మేము వెళ్తున్నాం వస్తారా మేడం అని అడిగిండ్రు. ఓకే సార్ వస్తామని చెప్పి ఇక్కడ నుంచి మేము 4 నాగర్కర్ణులు పోవడం జరిగింది. అక్కడ సుధారాణి మేడం ఇంట్లో ఉన్నారన్నట్టు మాస్టర్ వాళ్ళు. మాకంటే ముందు 2 డేస్ పోయిండ్రు, మేము తర్వాత పోయినామన్నట్టు. అక్కడ పోయిన తర్వాత మాకు ఆ మేడం అసలు ఏ పరిచయమే లేదు. ఆమె చూపించే ప్రేమ కానీ ఆప్యాయత కానీ అసలు ఏంటో ముఖపరిచయం లేకుండా ఒక తల్లిలాగా మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించుకొని స్వీకరించి మాకు క్యారియర్ సర్ది ధ్యాన ప్రచారానికి మేము కూడా మాస్టర్ వాళ్ళతో పాటు కలిసి 2 రోజులు ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. నాగర్కర్ణులు సరౌండింగ్లో మొత్తం మండలాలలో ఆ ధ్యాన ప్రచారంలో ఏంటంటే, గ్రామీణ ప్రాంతాలలో ధ్యాన ప్రచారం చేస్తుంటే మేము చెప్తున్న అనుభవాలు మాస్టర్ కానివ్వండి, ఇంకా మేము కానివ్వండి, మిగతా మాస్టర్స్ కానివ్వండి, మేము చెప్తున్న అనుభవాలను చూసి ధ్యానం అంటే ఇంత ఉంటుందా, ఇన్ని ఫలితాలు ఉంటాయా, అసలు డాక్టర్స్తోనా మెడిసిన్స్తోనా అవసరం లేకుండా ఇన్ని రోగాలు తగ్గించుకోవచ్చు అని వాళ్ళు అసలు పరిశాన్ అవుతున్నారు అన్నట్టు, నమ్మలేని నిజాలు అన్నట్టు. అట్లా వాళ్ళు ఎంత అంటే మాస్టర్ చెప్తుంటే వాళ్ళు అదే తన్మయత్వం చెందుతున్నారు అన్నట్టు, ఇంత ఉంటుందా అని అంత ప్రేమగా వినడం. మేము ఒక ఇంటింటికి ఒక విలేజ్కి పోయినామంటే
ఒక గడప కూడా మిస్ కాకుండా గడప గడప కరపత్రాలు ఇచ్చడం, కరపత్రాలు ఇవ్వడం, తెలియని వాళ్ళకు అమ్మ అక్క అని వేడుకోవడం, వాళ్ళను బుజ్జగించడం, అట్లా మాస్టర్ ఒక గ్రామంలో ఒక రచ్చకట్ట కానీ ఒక గుడి కానీ ఏదో ఒక మధ్యగా ఊరికి అనుకూలంగా ఉన్న ప్లేస్ను నిర్వహించేవారు. అక్కడికి అందరు వచ్చి మేము చెప్పే సార్ చెప్పే అనుభవాలు కానివ్వండి, ధ్యానం గురించి క్లాస్ కానివ్వండి మంచిగా వినేవాళ్ళు అన్నట్టు విని అట్లా ఆచరించారు. ప్రతి గ్రామం రోజుకు మేము అట్లా ఒక 7-8 గ్రామాలు తిరిగేవాళ్ళం. పొద్దున 7 గంటలకు బయలుదేరినామంటే మళ్ళీ రాత్రి 7-8 అవుతున్నది అన్నట్టు. అట్లా మేము గుణమైన బాక్స్ కానివ్వండి ప్రకృతిలో ప్రేమను పంచుకుంటూ ఆప్యాయంగా ఎంతో అనుభూతి చెందుతుంటూ, అసలు ప్రేమ అంటే ఏంటో నేను ఈ పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్ ద్వారానే తెలుసుకున్నట్టు. అసలు సత్యమైన ప్రేమ అంటే ఈ పిఎస్ఎస్ఎంలోనే చూసిన నేను, ఇంత ఉంటుందని మేము పరిశాన్ అయినామన్నట్టు. అట్లా ధ్యాన ప్రచారంలో ఒక్కొక్కరు ఏంటంటే ఇట్లా తన్మయత్నం చెంది ఆ అనుభూతులు వింటూ, సార్ మా ఇంటికి రండి సార్, మా ఇంట్లో టీ తాగుదరు, మా ఇంట్లో భోజనం చేయదురు, మా ఇంట్లో మంచినీళ్ళు తాగిపోదురు, మా ఇంట్లో అడుగు పెట్టిపోదురు, మా ఇల్లు పావనమవుతుందని మాస్టర్ను వేడుకునే వాళ్ళు అన్నట్టు, అంత ప్రేమ చూపించే వాళ్ళు అన్నట్టు ఆ ధ్యాన ప్రచారంలో. అట్లా మేము 2 రోజులు నాగర్ కర్నూలులో ధ్యాన ప్రచారం జరిగింది. మాస్టర్ వాళ్ళు ఏంటంటే మార్నింగ్ 7 గంటల నుంచి రాత్రి 8 అయినా కూడా ధ్యాన ప్రచారంలో ఉండేవాళ్ళము. అట్లా మళ్ళీ 8 గంటల నుంచి నాగర్ కర్నూలులో ఇండ్లలో క్లాసెస్ నిర్వహించేవాళ్ళు అట్లా 10 రోజులు. సార్ వాళ్ళు బాలకృష్ణారెడ్డి సార్ ఉన్నారు, బాలకృష్ణారెడ్డి సారు ఆంజనేయరెడ్డి సార్ ఏమో మళ్ళీ క్లాస్ ఇండ్లలో క్లాస్ చెప్పడానికి వెళ్ళేవారు. మేము ఇంటికి వచ్చినాము. అప్పటికి మా అమ్మాయికి ఆస్తమా ప్రాబ్లం ఉంది కనుక ఆ సీజన్ వాడక మాస్టర్ ఏమని అంటే ధ్యాన ప్రచారం చేస్తే కూడా ఆ ఎనర్జీ ద్వారా తొందరగా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పిండ్రు అన్నట్టు. అట్లా పాపను కూడా ధ్యాన ప్రచారంలో పాల్గొనడానికి ఒక 2 డేస్ పాల్గొన్నాము. తర్వాత అమ్మాయికి సీజన్ పడక మళ్ళీ ఆయాసం స్టార్ట్ అయింది అన్నట్టు. మాస్టర్ వాళ్ళేమో క్లాసెస్ నిర్వహించడానికి పోయినరు. మేడం వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంట్లోనేమో పాపకు ఆయాసం స్టార్ట్ అయింది, ఏం చేయాలన్నా అర్థమవుతలేదు. ఆంటీ ఏమో ఆమెకు మామూలుగా 60 ఇయర్స్ ఉంటాయి, అయినా ఆమె యాక్టివ్ ఒక 30 ఇయర్స్ అమ్మాయిలాగా యాక్టివ్గా తిరిగి చేస్తుందిలే కానీ ఆ నైట్ ఆమెను ఇబ్బంది పెట్టడం నాకు ఈ బాధాకరం అనిపిస్తుంది అన్నట్టు. ఆ పాపకు అది నేను చేయాల్సినవన్నీ చేస్తున్నా, ఆవిరి పట్టడం ఇంకా ఏమో చిన్న చిన్న తాత్కాలికంగా చేసేటివన్నీ చేస్తున్నా అన్నట్టు, తగ్గడం లేదు ఆమెకు అది మిషన్, ఆవిరి పడితేనే కానీ తగ్గదు అన్నట్టు. ఇట్లా సార్ వాళ్ళు ఎప్పుడు వస్తారా, మాస్టర్స్ ఎప్పుడు వస్తారా అని చూసుకుంటూ కూర్చున్నా. 12కి వచ్చిండ్రు మాస్టర్స్. వాళ్ళు రోజంతా ఒక మార్నింగ్ 7 నుంచి 8 గంటల వరకు ధ్యాన ప్రచారం చేసి మళ్ళీ క్లాస్ నిర్వహించి మళ్ళీ 12 గంటలకు వచ్చిండ్రు కదా, నేను పాప గురించి చెప్పాలనా వద్దా, చెప్తేనేమో వాళ్ళు ఇబ్బంది పడతారు, చెప్పకపోతే పాప ఇబ్బంది పడతారు ఏంటి అని చెప్పి ధైర్యం చేసి మాస్టర్కి చెప్పే ధైర్యం లేక బాలకృష్ణారెడ్డి మాస్టర్కు సార్ ఇట్లా పాపకు ఆయాసం స్టార్ట్ అయిందా సార్ అని చెప్తే, చెప్పిన మరుక్షణమే మాస్టర్ వాళ్ళు ఏమో పైన రూమ్లో ఉండేవాళ్ళు, మేమేమో కింద మాకు మేడం ఆంటీ మాకు మంచాలు ఇచ్చింది అన్నట్టు ఉన్నాము. వచ్చిండ్రు చెప్పిన మరుక్షణమే వచ్చి పాపని చూసి ఆంటీని అడిగిండ్రు, ఏమన్నా హాస్పిటల్స్ ఇప్పుడు 12 అవుతుంది కదా మేడం, ఏమైనా హాస్పిటల్స్ ఓపెన్ ఉంటాయంటే మేడం ఉండి ఈ టైంనే ఉండవు అన్నారు. ఆయన ఎందుకో మాస్టర్స్ వాళ్ళు పాప ఆయాసం చూసి సాటిస్ఫై కాక ఒకసారి చూసేద్దామని బాలకృష్ణారెడ్డి మాస్టరు ఆంజనేయరెడ్డి మాస్టరు పోయి చూచి రావడం జరిగింది. ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ ఉన్నది అన్నట్టు. చూసి వచ్చిన తర్వాత పాపని తీసుకొని నేను వస్తా మాస్టర్ అంటే నా నీవేమొద్ది మేమే తీసుకొని వెళ్తామని పాపని తీసుకొని వెళ్ళి ఆమెకు నెబిలైజేషన్ పెట్టాలి, పెట్టించుకొని చూయించుకొని వచ్చిండ్రు. వచ్చే వరకు 1:30 అయింది. సరే మాస్టర్ కొంచెం రిలాక్స్గా ఉంది, ఆ పాప నేను చూసుకుంటా, మీరు వెళ్ళి పడుకోండి, మరి 3 గంటలకు మీరు ధ్యానాన్ని కూర్చుంటారు కదా ఇబ్బంది అవుతుంది అంటే, లేదు మేడం మేము పాప కంప్లీట్గా రిలాక్స్ అయినాక పాపను పడుకోబెట్టేపోయి పడుకుంటామా అన్నారు. ఆమెను ఒక నన్ను పక్కన కూర్చోబెట్టి ఒక తల్లిలా ఒక తండ్రిలా ఒక గురువులా ఒక దైవంలా పాపను ఒళ్ళో పడుకోబెట్టి జోకొట్టుకుంటూ అంతకుముందు నాకు అనుభవాలు చెప్పుకుంటూ ధ్యానం అంటే ఏంది అన్నీ గైడెన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారన్నట్టు. అంతలోపే 3 అయింది అన్నట్టు, పాప పడుకునే వరకు 3 అయింది. ఇంకా సార్ వాళ్ళు పడుకునే అవకాశమే లేదు, రోజంతా ధ్యాన ప్రచారం, మళ్ళీ నైట్ క్లాసెస్ నిర్వహించడము, వచ్చి పాపకు ఇట్లా చూసుకోవడము. అంటే సార్ ఏంటంటే 3 గంటల నుంచి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 6 గంటల వరకు ధ్యానం కూర్చుంటారు అనేది మాకు తెలుసు. ఒక్క సెకండ్ కూడా వాళ్ళు కంటి మీద కునుకు లేకపోయింది ఆ రోజు.
మూడు గంటలకు మళ్ళీ ధ్యానం కూర్చోవడం జరిగింది. అట్లా ఎంత ప్రేమ చూపించిండ్రంటే, అసలు మాకు ఒక్కటే రోజు పరిచయం కదా, ఎంత ప్రేమ అంటే ఒక కుటుంబంలో తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మన కుటుంబంలో ఇంత అంత స్వార్థం ఉంటుంది. కానీ స్వార్థం లేని ప్రేమ అంటే ఓన్లీ పిరమిడ్ మాస్టర్స్లోనే చూసినా నేను. ఎంత అంటే ఇంకా అది అనుభూతి చెందితేనే అర్థమవుతుంది అన్నట్టు. ఎప్పుడు నీ ప్రాపంచికంగా అలాంటి ప్రేమను కానీ ఇక్కడ చూడలేదు. కేవలం మాస్టర్ ఆధ్వర్యంలోనే ఆ ప్రేమను చూడగలిగిన నేను. ఇంత ఉంటుందని వండర్ అయిన నేను. ఇంకా పాపకు తగ్గితేనేమో, సరిపోయి తగ్గకపోతే మేము రిటర్న్ వనపర్తికి రావాలని అనుకున్నాము. తగ్గింది, మాస్టర్ సంకల్పం పెట్టి ధ్యానం కూర్చోబెట్టిండ్రు కదా, తగ్గింది. మేము మళ్ళీ రోజు కూడా తగ్గిన తర్వాత మళ్ళీ ఆ ప్రచారం నిర్వహించడం జరిగింది ఆ నాగర్ కర్నూలు సరౌండింగ్లో. తర్వాత ఇంక మేము ముగించుకొని వద్దామనుకున్నాం. ఆ రోజు ఇంకా చేయాలనే తనివి తీరలేదన్నట్టు మాకు. ముగించుకొని రిటర్న్ వస్తుంటే మాస్టర్కి బండికి నా ఉపాము ఎదురొచ్చింది. మాస్టర్ వచ్చి వీళ్ళకి ఇంకా ధ్యాన ప్రచారం చేసే తనివి తీరలేదు, తపన తీరలేదు, మీరు ఒక మూడు రోజులు ఉన్నపర్తిలో ధ్యాన ప్రచారం నిర్వహించడం జరుగుతుంది అని సందేశం ఇచ్చిండ్రంట. మాకు ఆ విషయం, మాకు అక్కడ రావడం ఇష్టం లేదు కాబట్టి నెక్స్ట్ తర్వాత ఉన్నపర్తికి రావడమే జరుగుతుందని మాకు మాస్టర్ చెప్తే మాకు ఇంకా అంతులేని సంతోషం అన్నట్టు. అక్కడ మిస్ అవుతున్నాం అనే బాధ లేకుండా హ్యాపీగా ఇంటికి రాగలిగినాము. మేము ఇంటికి వచ్చిన ఒక వారం రోజులకే మాస్టర్స్ ఉన్నపర్తికి ధ్యాన ప్రచారానికి రావడం జరిగింది. అది కూడా కాంపిటీషన్ అన్నట్టు, మానవపాడు, వనపర్తి, తర్వాత షాద్నగరు. అక్కడ వాళ్ళు పిలుస్తున్నారు, ఇక్కడ మేము, షాద్నగర్ వాళ్ళు. మాస్టర్ ఎక్కడ పోవాలనో తెలుసుకోలేక నర్వా పిరమిడ్ మాస్టర్లో పిరమిడ్లో సంకల్పం పెట్టి కూర్చున్నారంట నేను ఎక్కడ వెళ్ళాలి అని. మీరు వనపర్తికే పోవాలి, వాళ్ళకి ఇంకా తపన తీరలేదు కదా, ఒక మూడు రోజులు అక్కడ చేయండి అని చెప్పిండ్రంట. మాస్టర్స్ వాళ్ళు వనపర్తికి రావడమే జరిగింది. మాకు ఎంత సంతోషం అంటే, మూడు రోజులన్నీ వచ్చిండ్రు కానీ వనపర్తిలో 13 రోజుల ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఎంత అంటే మేము ప్రతి క్షణం ఎంత ఎనర్జీతోనంటే, తెల్లవారుజామున 3 గంటలకు లేచి మాస్టర్స్తో పాటు ఒక 12 మందికి, ఒక మాస్టర్స్ వాళ్ళేమో 3 నుంచి 6 వరకు ధ్యానం చేస్తే, నేనేమో ఒక 1 అవర్ ధ్యానం చేసుకొని అందరికి ఒక 10-12 మందికి క్యారేరు మరి ప్లస్ టిఫిన్ రెడీ చేసుకొని ఇంటికాడ 7 గంటలకు బయలుదేరినామంటే మళ్ళీ నైట్ 8 అవుతుండే ఇంటికి వచ్చే వరకు. ఏ ఒక్క క్షణం కూడా మేము అనీజీగా ఫీల్ కాదు. ఆ ఎనర్జెటిక్ వెళ్ళేస్తున్నది మాకు అర్థం కాలేదు. ఎన్నడూ మేము కడప దాటి బయటికి వెళ్ళిన వాళ్ళం కాదు. మార్చిలో అంటే ఫుల్ ఎండలు, నేను ఎండ ఉందంటే కడప దాటి షాప్కి కూడా వెళ్ళేదాన్ని కానీ, ఎంత అవసరం ఉన్నా కూడా షాప్కి వెళ్ళేదాన్ని కానీ. అలాంటిది అంత ఎండలో అసలు ఎండ ఉంది అనే స్పృహ లేకుండా ప్రతి క్షణం సంతోషంగా ఎనర్జీగా హ్యాపీగా ఎంత ఉత్సాహంగా మేము ధ్యాన ప్రచారంలో పాల్గొన్నామంటే, ప్రతి ఇంకా మాస్టర్స్ చెప్పే జ్ఞానం కానీ, వాళ్ళు పంచే ప్రేమ కానీ, వాళ్ళు ఇచ్చే గైడెన్స్ కానీ, మేము కొనవైన భోజనం ప్రకృతిలో కూర్చొని భోజించేటప్పుడు మాకు ప్రాపంచికంగా ఏది గుర్తుండేది కాదు. ఇంకా మేము ప్రతి క్షణం ఆ తన్మయత్వం చెందుతూ ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంత హాయిగా అనుభవించినామంటే, జీవిత ప్రాపంచిక జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు ఈ జీవితం అనిపించే మేము, ఆధ్యాత్మికంగా ధ్యాన పరిచయమైనాక మాస్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం చేస్తుంటే ఎంత అదృష్టవంతులం మేము అని అనిపించింది అన్నట్టు. జీవితం అంటే ఇది, ఎంత అదృష్టవంతులము అనిపించింది ఆ ప్రేమ అభిమాన ఆప్యాయతలు చూస్తుంటే. అట్లా వనపర్తిలో ఒక 13 రోజుల ధ్యాన ప్రచారం నిర్వహించడం జరిగింది. ధ్యాన ప్రచారం నిర్వహించడం జరిగిన తర్వాత మాస్టర్స్ వాళ్ళు మళ్ళీ తిరిగి నర్వా వెళ్ళిపోయినారు. ఇంకా అప్పటి నుంచి ఇంతవరకు మా పాప 17 సంవత్సరాల నుంచి ఉన్న ఆస్తమా ప్రాబ్లము, ఊపిరితిత్తుల ప్రాబ్లము నాతో పాటు ఆమె కూడా బ్రహ్మముహూర్తంలో 3 నుంచి 6 గంటల ధ్యానం చేసి సాధన చేసి 17 ఏళ్ళ నుంచి ఉన్న ఆ ఆస్తమా ప్రాబ్లాన్ని కేవలము 3 నెలలనే నాతో పాటు 6 గంటల 8 గంటల ధ్యానం చేసి కేవలం 3 నెలల్లోనే కంప్లీట్ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందిందన్నట్టు. నాకున్న సమస్యలేమో 15 రోజులలోనైనా నేను తగ్గించుకోవడం జరిగింది. ఎంత అంటే మేము ఒక్కటే రోజులోనే ఫస్ట్ సిట్టింగ్లోనే శాకాహారులుగా మారడము, మా ఫ్యామిలీ అంతా ధ్యానులుగా మారడము, వెంటనే మళ్ళీ మాస్టర్స్ మా ఇంటికి రావడము, వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 15-20 రోజులలోనే 85 గ్రాముల ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఇంకా ఎంత అంటే మా జీవితము ధ్యాన జీవితం మాకు ధన్య జీవితం అయిందన్నట్టు. ఇప్పుడు జీవితం అంటే ఏంటి, ఎంత అంటే ప్రతి క్షణం ఆనందం, ప్రతి క్షణం ఆనందం. ఎంత ఆనందంగా జీవిస్తున్నామంటే,
మాలాగనే ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని చేసుకుంటూ అద్భుతమైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ ఈ పిఎంసి ఛానల్ వాళ్ళకి శతకోటి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగించుకుంటున్నాను.